నమస్తే అండి రైతుల రుణాల గురించి రైతుల గురించి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు ఆమె మాట్లాడుతూ వలస కార్మికులు వీధి వ్యాపారస్తులు ఫుట్పాత్ మీద వస్తువులు అమ్ముకునే వాళ్ళు చిన్న చిన్న రైతులు సన్నకారు రైతులు వీళ్ళ కోసం ప్రత్యేక ప్యాకేజీకి రూపకల్పన చేశాము అని చెప్పి ఆమె చెప్పారు గత మూడు నెలల్లో ఇరవై ఐదు లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చాము అని చెప్పి ఆమె చెప్పారు పేదలు వలస కార్మికులు రైతులు వీళ్ల కోసం నైన్ పాయింట్ ఫార్ములాను రూపొందించాము అని చెప్పి ఆమె చెప్పారు చిన్న రైతులు సన్నకారు రైతులకు ఇప్పటికే నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాము అని చెప్పి ఆమె చెప్పారు వ్యవసాయానికి ఊతంగా స్పెషల్ ప్యాకేజీ ఉండబోతోంది అని చెప్పి ఆమె చెప్పారు వలస కార్మికులను కేంద్ర ప్రభుత్వం విస్మరించలేదు అని చెప్పి ఆమె చెప్పారు మూడు కోట్ల మంది రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వనున్నట్టు సీతారామన్ ప్రకటించారు సకాలంలో రుణాలు చెల్లించే వాళ్ళకు మే ముప్పై ఒకటవ తేదీ వరకు వడ్డీ రాయితీని పొడిగించబోతున్నామని చెప్పారు మార్చి ఒకటి నుంచి మే ముప్పై ఒకటి వరకు రైతుల రుణాల మీద వడ్డీ ఉండదు అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు ఇది చాలా ఉపయోగపడేటటువంటి నిర్ణయం రైతులకు ఇక దీంతో పాటు అండి ఆల్రెడీ టీమిక్స్టర్ ఛానల్లో వీడియో పెట్టాం వలస కార్మికుల కోసం శ్రామిక్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ను వాళ్ళు నడుపుతూ ఉన్నారు మరి ఎంతమంది ఆ రైళ్లను తెలుగు రాష్ట్రాలలో ఉపయోగించుకున్నారు అన్నది ఇంకా మనకు డేటా రావాల్సినటువంటి అవసరం ఉంది మరి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి లేటెస్ట్ నిర్ణయాలు మీరు గమనిస్తున్నారని చెప్పి మేము అనుకుంటున్నాం మంచి ఉంటే స్వాగతిద్దాం మంచి లేకపోతే విమర్శిద్దాం అడ్డగోలుగా కోడిగుడ్డు మీద ఈకలు పీగేలాగా మనం విమర్శలు చేసుకుంటూ కూర్చుంటే ఫలితాలను మనం మంచి హృదయంతో ఆస్వాదించలేము ఫలితాలను మనం స్వీకరించలేము అలాగే ఏమైనా తప్పులు జరిగితే వాటిని పొగుడుకుంటూ గనక మనం కూర్చున్నామంటే దానివల్ల కూడా సమాజంలో సమస్య వస్తుంది రెండింటినీ బేరీజ్ వేసుకుంటూ మనం ఆలోచిద్దాం ముందుకు సాగుదాం ఇది టీమిక్స్టర్ ఛానల్ ఆబ్జెక్టివ్గా ఆలోచించేటటువంటి విధానం ధన్యవాదాలు